జనరల్ గా మనకి మ్యాంగోస్ కానివండి లేకపోతే సీతాఫల్ రామఫల్ కూడా నేను చూసాను. ఇక్కడ నేను ఒక ఫ్రూట్ చూసాను, దిస్ ఇస్ కాల్డ్ లక్ష్మణ ఫలం. సో ఇది చాలా రేర్ అని మనకి ఎవరైతే కపుల్ ఉన్నారో ఈ స్టాల్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. మేడం సార్ ఒకసారి మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, యువర్ గుడ్ నేమ్ సార్? ఐఎమ్ సుధాకర్. సార్ మ్యామ్ వసంతలక్ష్మి. మ్యామ్ యాక్చువల్లీ ఒక కపుల్గా మీరు ఇది స్టార్ట్ చేసి ఎలా ఉంది సార్? ఈ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీకు ఇది ఇంట్రెస్టా? మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారా? ఎలా సార్ అది? సార్ నేను ఐఎమ్ సుధాకర్, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటాను నేను. సో ఇందులో ఏంటంటే పర్టికులర్ మీరు లక్ష్మణ్ అడిగారు కదా, ఇది దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో సోర్స్ షాప్ అనమాట ఇది. సో ఇదేంటే మన సీతాఫల్, రామఫల్, లక్ష్మణ్ఫల్, హనుమంత్ఫల్ ఇవన్నీ ఏంటంటే అనునోసి ఫ్యామిలీకి చెందినవి అనమాట. ఇవన్నీ ఒకటేది. పర్టికులర్గా ఇదేంటంటే ఈ సోర్స్ షాప్ అనేది మన యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అనమాట. దీని ఆకులు కానీ దీని యొక్క జ్యూస్ కానీ చాలామంది క్యాన్సర్ కణాలు బాడీలో ఉంటాయి కదా, అవి డెవలప్ కాక చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి బాడీలో. సో అవన్నీ కంట్రోల్ అవ్వడానికి ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏం చేస్తారంటే కెమోథెరపీ ఇవన్నీ చేస్తారు వాళ్ళు. సో ఆన్ పార్ విత్ కెమోథెరపీ ఇది. ఈ లక్ష్మణఫల్ ఆకుల యొక్క కషాయము లేకపోతే లక్ష్మణఫల్ యొక్క జ్యూసు. సో మనకి కెమోథెరపీకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ వెళ్లకుండా తగ్గిస్తూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్లో చాలామందికి క్యాన్సర్ అనేది చాలా వెరీ లెస్ పర్సంటేజ్. మన ఇండియాలో 28 to 30% ఉంటే కనుక అదర్ కంట్రీస్లో 5% ఉందన్నమాట. కారణం ఏంటని R&Dలో తెలిస్తే ఏంటంటే మనం ఎట్లాగా మామిడి పళ్ళు, జామ పళ్ళు, సీతాఫలం మనం ఇవన్నీ ఎలా తింటామో వాళ్ళు రెగ్యులర్గా ఆ ఫ్రూట్స్ తింటారు అనమాట. సో అలా తినడం వల్ల అక్కడి నుంచి ఐడెంటిఫై అయిపోయి అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది అనమాట. సో మన ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే దీని మీద యొక్క అవేర్నెస్ వస్తూ ఉంది. చాలామంది ఇప్పుడు మేము ఇంచుమించు 2 years నుంచి చెప్తున్నాం అందరికీ దీని మీద వచ్చి. సో మా ఫార్మ్స్లో కూడా చాలా వరకు ఇది క్రాప్ చేసి పండిస్తున్నాం అనమాట. కొత్త రైతులు, కొత్త ఫార్మర్స్ ఎవరైనా వస్తున్నా కూడా ఏదైనా పెట్టుకుంటామంటే ఇమీడియట్ దీంతో స్టార్ట్ చేయండి, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ప్లస్ చాలామందికి మీరు హెల్త్కి ఇచ్చిన వాళ్ళు అవుతారని ఆ ఉద్దేశం చెప్తున్నాం. సో చాలామంది కూడా సో పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ విత్ దిస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లక్ష్మణఫల్. అంటే మన ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేస్తుందా సార్ వచ్చేస్తుంది అంటే ఈ ఫ్రూట్ మనకి? నేను ఇందాకే మీకు చెప్పాను అన్నోసి ఫ్యామిలీకి ఉందని. ఇది ఈ అన్నోసి ఫ్యామిలీలో ఉంటే సీతాఫల్ మనకు వస్తుంది కదా, సో వాటర్ లేకపోయినా వస్తుంది. రామఫల్ వస్తుంది, అలాగే లక్ష్మణఫల్ కూడా ఒకే ఫ్యామిలీ కదా. ఇప్పుడు మీకు చిక్కుడు ఉంది, చిక్కుడు, బీన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా ఒక ఫ్యామిలీగా ఉందో ఇది కూడా ఒక ఫ్యామిలీ అనమాట. బేసిక్గా దీని ప్లాంట్ ఒకసారి చూపిస్తారా నాకు? దీని ప్లాంట్ ఇదే అనమాట, చిన్న ప్లాంట్. యాక్చువల్గా డెమోకి పెద్ద ప్లాంట్ పెట్టాం మేము, ఆ పెద్ద ప్లాంట్ ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి అనమాట. సో ఇది 2 రకాలుగా ఉంటాయి అనమాట. సీడ్ ప్లాంట్ ఒకటి ఉంటుంది, గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. సో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇళ్లల్లో టెర్రస్ మీద పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సీడ్ ప్లాంట్ అంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మనకి ఇదొకటి, జాక్ ఫ్రూట్ ఒకటి, వైల్డ్ ట్రీస్ అనమాట, వైల్డ్ ఫ్రూట్స్ ఇవన్నీ. సో 100 years, 75 years అలాగే ఉంటాయి అనమాట. సో అందుకని ఏంటంటే ఇవి సాయిల్లో మన భూమిలో కనుక పెట్టగలిగితే కనుక సో పైకి ఇంచుమించు 20 feet హైట్ కూడా చాలా వెళ్తుంది, బ్రాంచెస్ కూడా వస్తాయి. సో స్పేస్ ఉండాలంటారా? సరిపోతుంది. 12 feet అబోవ్ ఉండాలి. 12 to 18 feet మధ్య గ్యాప్ పెట్టుకుంటే కనుక ఒకదానికొకటి ఓవర్లాప్ కాకుండా ఉంటాయి. ఎయిర్ వెంటిలేషన్ మొత్తం అంతా బాగుంటుంది దానికి. దీని మెయింటెనెన్స్ ఎలా సార్? వాటర్ మెయింటెనెన్స్ వాటర్ అంతా సేమ్ మామూలుగా సీతాఫల్, రామ్ఫల్ ఎలా ఉంటుంది అలాగే. కాకపోతే ఏంటంటే సో సాయిల్కి గుడ్ సాయిల్కి బ్యాడ్ సాయిల్ 2 రకాలు ఉంటాయి అనమాట. సో సాయిల్ ఫెర్టిలిటీని బట్టి ఫ్రూట్ యొక్క గ్రోత్ ఉంటుంది. మీరు చాలా మార్కెట్లో ఆన్లైన్లో చూస్తే కనుక చిన్న చిన్న కాయలు ½ kilo ఉంటాయన్నమాట. ½ kilo కాయలు, ఇది కాయలు అన్నీ చూడండి, ఇవన్నీ 2 kgs, 2.2 kgs, 3 kgs అనమాట ఒక్కొక్కటి. సో అంటే హెల్దీ రిచ్గా ఉన్న ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ. సో సాయిల్ కనుక ఎంత మీకు సాయిల్లో రిజర్వేటింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ ఉంటుంది. మేమంతా ఆర్గానిక్లో చేస్తాం కాబట్టి, సేంద్రీయ వ్యవసాయంలో చేస్తాం కాబట్టి సో మా ఫ్రూట్స్ అన్నీ చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట. మీరు బేసిక్గా ఇక్కడైనా సార్ హైదరాబాద్? బేసిక్ హైదరాబాద్. ఓకే. సో మీకు మొదటి నుంచి కూడా ఈ ఫార్మింగ్ దాని మీద ఇంట్రెస్ట్ 2010 నుంచి ఉన్నాం ఇక్కడ ఈ ఫార్మింగ్లో. సో టెర్రస్ గార్డెన్స్ ప్లస్ ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్ గార్డెన్స్, తర్వాత ఈ ఫ్రూట్స్ మన సంబంధించిన ఫార్మ్స్ ఇవన్నీ చేస్తాం అన్నమాట. జనరల్గా ఒక నార్మల్గా ఒక ఫ్రూట్ని తీసుకోవాలంటే ఎలా ఉంటుంది సార్ వీటి ప్రైజెస్? ప్రైజెస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అసలు చాలా ఫ్లక్చుయేటెడ్ ప్లేస్ అన్నమాట మార్కెట్ లో ఫ్రూట్ వెండర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర 800 1000 2000 కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన వచ్చారు ఆయన టీవీ షో ఆయన వాళ్ళ పేరెంట్స్ కు వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఒకసారి కొనాలని మేంజా మార్కెట్ కి వెళ్ళినప్పుడు 2000 రూపాయస్ పెట్టుకున్నారంట వాళ్ళు సో మేము అట్లా కాకుండా యావరేజ్ గా కస్టమర్స్ కి దగ్గరగా అందుబాటులో ఉండేట్టుగా 650 రూపాయస్ పర్ కేజీ ఉంటుందన్నమాట మాది అంటే ఇది ఇలానేనా సార్ ఇంకా దీన్ని ఏమన్నా మనకి కంప్లీట్ గా పండు పండుతుందంట యాక్చువల్ గా ఏంటంటే ఇది 1.5 డే ఇంది హార్వెస్ట్ చేసి ఇంకొక 1 డే లో మెత్తబడిపోతుందన్నమాట మెత్తబడ అట్లా ఓపెన్ గా ఉంచవచ్చు మెత్తబడంగానే స్కిన్ అవుట్ చేసేసి మొత్తం సేమ్ లైక్ సీతాఫల తీసి ఆ పల్ప్ మొత్తం అంతా తీసుకొని బాక్సెస్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సో యాక్చువల్ గా మేము ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి ఎలా ఇస్తామంటే 150 గ్రామ్స్ ఆఫ్ ద పల్ప్ ఒక 150 టు 200 ml వాటర్ a little bit spoon of the honey సో ఈ మూడు మిక్స్ చేసుకొని వాళ్ళు రెగ్యులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటారు అన్నమాట అట్లా అలాగే ఈ ఆకులు ఉన్నాయి కదా డ్రై లీవ్స్ ఈ డ్రై లీవ్స్ ఉన్నాయి కదా ఈ డ్రై లీవ్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ టైం 5 grams తీసుకొని ఒక 200 ml వాటర్ తీసుకొని ఆ 200 ml వాటర్ని బాయిల్ చేసి 50 ml వచ్చే వరకు తీసుకొని దాన్ని చల్లార్చి అది అలా రోజుకు 3 సార్లు తీసుకోవాలి క్యాన్సర్ పేషెంట్ ఎస్పెషల్ క్యాన్సర్ పేషెంట్ ఎస్పెషల్లీ 3rd stage 4th stage ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరికీ తొందరగా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ కాకుండా ఉంటాయి అవి 3rd stage 4th stage నుంచి 2nd stage రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అది 3rd stage 4th stage చాలా క్రిటికల్ స్టేజ్ అది ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇట్స్ ఏ మ్యాలిగ్నెన్సీ సో ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందన్నమాట సో అందుకని ఆ ర్యాపిడ్ గ్రోత్ను ఆపడానికి క్యాన్సర్ మన లక్ష్మణఫల ఫ్రూట్ అదే యాక్చువల్లీ సార్ పర్సనల్గా మా ఇంట్లోనే మా అమ్మమ్మ గారు ఎవరైతే ఉన్నారో తను 1 year బ్యాక్ క్యాన్సర్ తోటే చనిపోయారు బేసిక్గా మా ఇంట్లో సీతాఫల్ రామఫల్ ఉంది అంటే ఈ ఫ్రూట్ గురించి అయితే నేను ఇప్పుడే వింటున్నాను మీరు ఏదైతే చెప్పారో ఈ క్యాన్సర్కి చాలా బాగా వర్క్ చేస్తుంది అని దీంట్లో ఏమైనా రీసెర్చెస్ ఉన్నాయా సార్ అంటే దీని ఇప్పుడు ఇది చాలా తక్కువ అవగాహన జనాలకి దీని గురించి ఎలా మరి రీసెర్చ్ ఇవి ఎలా అన్నీ యాక్చువల్గా మీకు గూగుల్లో చూసుకుంటే డెఫినెట్గా మీకు దీని పేరు తెలుస్తుంది చాలా రీసెర్చ్లు ఉన్నాయి చాలా వరకు ఈ ఆన్పార్ విత్ కెమోథెరపీ అని ఇట్స్ ప్రూవెన్ అన్నమాట సో డెఫినెట్గా చాలామంది ఈ యూట్యూబ్ నవడేస్ మనకి గూగుల్ మీద చాలామంది డిపెండ్ అవుతున్నారు కదా సో ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఇమీడియట్ గూగుల్ చేసాం సో ఆ గూగుల్లో రాగానే ఇమీడియట్ ఇది వస్తుందన్నమాట ఎందుకు వస్తుందంటే అదర్ కంట్రీస్లో ఉన్న రిజల్ట్స్ని బట్టి సో మన ఇండియాలో కూడా ఇలా స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని యాక్చువల్గా ఒక 3-4 years నుంచి అందరూ చెప్తున్నారు మేము చాలా అవేర్నెస్ ఇచ్చాము ఆల్మోస్ట్ ఆల్ నాకు అరౌండ్ 75 to 100 క్లయింట్స్ రెడీగా ఎప్పుడు ఉన్నారన్నమాట సో వాళ్ళే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలామంది చెప్తున్నారన్నమాట సో అలా తీసుకుంటున్నారు చాలామంది సో చాలామందికి మేము క్యాటర్ చేయగలుగుతున్నాం సో ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్లో ఎలా ఆలోచిస్తారంటే కెమోథెరపీ చేయాలి అంటే వాళ్ళు టైం తీసుకుంటే డాక్టర్ 6:30 మార్నింగ్ రావాలంటే 5 o'clock నుంచి 5:30కి వెళ్ళి ½ hour బిఫోర్ ఉంటారు వేరేజ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకసారి 2 సార్లు మధ్యలో స్కిప్ చేస్తుంటారు వాడకుండా కంటిన్యూషన్ దెబ్బతింటుంది ఇందులో సో ఆ కంటిన్యూషన్ దెబ్బతినకుండా ఉన్న వాళ్ళకి కొంచెం పనిచేస్తుంది బాగా పనిచేస్తున్న వాళ్ళు అది తీసుకోవడమే కాదు దాన్ని డెఫినెట్గా ఒక డాక్టర్ ఇచ్చిన మందు అయితే మనం ఎలా తప్పకుండా డైలీ తీసుకుంటామో అలా తీసుకోవాలంటారు మేడం మీరు ఎలా మేడం సపోర్ట్ ఎలా చేస్తారు జనరల్గా పిల్లలు ఇంట్లో హౌస్ వైఫ్గా కాకుండా సార్కి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా సో మీకు ఎలా సాధ్యమైంది మ్యామ్ అది ఐఎమ్ ఆల్సో ప్యాషనెట్ గార్డెనింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ సర్టిఫైడ్ త్రూ హార్టీ డిపార్ట్మెంట్ ఆల్సో ఐఎమ్ సర్టిఫైడ్ ఇన్ బోన్సాయ్ and flower arrangement. I got 2 awards in Rose Society from Rose Society. సార్ మనకి ఇది ఒక ఫ్రూట్ వచ్చేసి మనకి 800 వరకు 600 to 800 వరకు ఇస్తున్నామన్నారు ఒకవేళ ప్లాంట్ తీసుకోవాలంటే ఎంత ప్రైస్ ఉంది సార్ ప్లాంట్ ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి 300 రూపీస్లో ప్లాంట్ 1 year old ప్లాంట్స్ సో నేను చెప్పేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీబడి ప్రతి మనిషికి అట్లా హ్యాండ్లో సెల్ ఫోన్ ఉంటుందో ప్రతి ఇంట్లో ఒక లక్ష్మణఫలాన్ని వేసుకుంటే ప్రతి వాళ్ళు సో ఎలా చేసుకోవటం అలా కల్టివేట్ హ్యాబిట్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో యాక్చువల్గా నాకు తెలిసినప్పటి నుంచి 10% 8% ఉండేది. When I was childhood, cancer ratio is 8% 7% ఉండేది. It has gone up to 30% అన్నమాట. సో ఇది ఇంకా ఇలాగే ఉండిపోతే క్యాన్సర్ ఒక పెద్ద మహమ్మారి అన్నమాట ఇది. సో ఇలా పెరిగిపోతూ ఉంటే ఇండియాలో ఇంకా దానివల్ల ఏంటంటే మనం మ్యాంగోస్ మీద ప్యాషనేట్ అయ్యి కంపల్సరీ 3 months తింటున్నాము, సపోటాలు తింటున్నాము, దానిమ్మ జామకాయలు తిన్నాము. అదే ప్యాషన్ టువర్డ్స్ లక్ష్మణ్ఫల్ గారు చూపించగలిగితే కనుక కమింగ్ నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్స్కి ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారనే ఉద్దేశంలో అనుకుంటున్నాను నేను. సార్ దిస్ ఈజ్ దిస్ సీజనల్ ఫ్రూట్ అంటే మనకి 3 months ఒకసారి, లేకపోతే ఇప్పుడు ఎట్లయితే మనకి జామకాయలు ఒకటే సీజన్లో చూస్తాం, మ్యాంగోస్ని సమ్మర్లోనే చూస్తాం, ఈజ్ దిస్ సీజనల్ ఫ్రూట్స్? నేను అదే చెప్తున్నాను, ఏంటంటే నేను అదే అంటాను అనమాట, భగవంతుని దృష్టిలో ఇది ఒక మహా అద్భుతం అనమాట. 10 months ఉంటుంది ఇది, ఆల్మోస్ట్ ఆల్ యాక్చువల్ 12 months వస్తుంది. పర్టికులర్గా అక్టోబర్ నవంబర్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అంతేగాని ఫ్రూట్స్ వస్తాయి. సో మనకి ఇది ఒక భగవంతుని దృష్టిలో పెద్ద వరం అనమాట, ఇది ఆయనకి మనకి ఇచ్చిన వరం అనమాట. ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ ద క్లాక్ ఈ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి తెచ్చుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే 10,000 పెట్టి కెమోథెరపీ చేయించుకోవడానికి దే ఆర్ ప్రిపేర్డ్, 650 రూపాయలు పెట్టుకోవడానికి వెనక ముందు అవుతారన్నమాట. అంటే గ్యారంటీ ఇస్తారని అడుగుతుంటారు నాకు, అంటే నా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. వేరేజ్ అదే గ్యారంటీ ఇస్తారని డాక్టర్స్ అడిగితే వాళ్ళు ఇవ్వమని చెప్తారు, అయినా వెళ్తారు వాళ్ళ దగ్గరికి. సో తగ్గిన వాళ్ళు కూడా మాకు అప్రిషియేట్ చేస్తున్నారండి, చెప్తున్నారు. ఇప్పుడు నేను పెంచిన ప్లాంట్ మేము డెమో పెట్టాము ఇక్కడ, దానికి 2 buds కూడా వచ్చాయి, చిన్న ఫ్రూట్ కూడా వచ్చింది. యా ఫ్యూ కొన్ని గంటల ముందే ఎవరో తీసుకువెళ్ళిపోయారు, గుడ్ చూపించాను. అది ఎలా వస్తుందా రాదని మీరు ఇందాక అడిగారు కదా, ఈవెన్ అంత స్మాల్ బకెట్లో ఆ బకెట్లో గ్రో చేశాను, 6 feet అబవ్ వచ్చిందండి. అంటే విన్నారు కదా మనకి ఏదైతే క్యాన్సర్ మహమ్మారి ఉందో దానికి ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే నిజంగానే ఒక డాక్టర్ దగ్గర మనం 10,000 కానీ ల్యాక్స్లోనైనా స్పెండ్ చేస్తున్నాం, కానీ ఒక మొక్కని ఒక 400 rupees మనము పెట్టి తీసుకొని ఇంట్లోనే, అంటే ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదంటున్నారు సార్, చిన్నగా మనం ఇంట్లోనే ప్లాన్ చేసుకుని 10 months వరకు కూడా, అంటే ఇది ఒక సీజనల్ ఫ్రూట్ కాదు, జనరల్గా 10 months కూడా మనకి ఎవ్రీ మంత్ మనకి ఫ్రూట్ అనేది వస్తూ ఉంటుంది అంటున్నారు. సో మీరు కూడా తీసుకోండి, ఇప్పుడు మేడం చెప్పినట్టుగానే తగ్గిన వాళ్ళు కూడా, అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. సో గుడ్ మ్యామ్, అంటే మీరు ఏదైతే కపుల్గా మీరు ఈ నెక్స్ట్ జనరేషన్కి కానివ్వండి, లేకపోతే పబ్లిక్ అవేర్నెస్ కోసం మీరు ఇంత స్టార్ట్ చేశారు కదా, వీఆర్ సో హ్యాపీ మ్యామ్. అంటే మీరు చాలా నెక్స్ట్ వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ కపుల్ మ్యామ్. అంటే మిమ్మల్ని చూసి అరే బాగుంది మనం కూడా వెళ్ళాలి అన్నంత అట్రాక్టివ్గా ఉంది. మీరు ఏదైతే మీరు ఏదైతే మనసులో పెట్టుకొని మీరు ఇది స్టార్ట్ చేశారో అది కంపల్సరీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్. ఐ రిపోర్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, మొక్కల మీద ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ మనం చాలా మెంబర్స్ని అయితే కలిసాము. మీరు కూడా రేపు ఏదన్నా మీ ఇంట్లో కానీ ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే మీరు ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా, జస్ట్ పెద్ద స్పేస్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఇంట్లో ఇంటీరియర్లో కూడా మనం పెంచుకోవడానికి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి చూడడం జరిగింది. అపార్ట్మెంట్లో ఉన్నా, లేకపోతే ఇండిపెండెంట్ హౌజెస్లో ఉన్నా, ఎవరినైనా కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది. మీరు కూడా ఎవ్రీ బర్త్డేకి, ఎస్పెషల్గా మీ బర్త్డేకి ఒక మొక్కను నాటడానికి ప్లాన్ చేసుకోండి. మనము ఏదైతే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి హెల్దీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేద్దాము, మన ఇంట్లో పండించిన ఆకుకూరలే, ఇంట్లో పండించిన ఫ్రూట్సే వాళ్ళకి అందిద్దాము. మనం అనేది స్టార్ట్ చేస్తేనే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ చాలా మెంబర్స్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా వచ్చి పర్చేస్ చేస్తున్నారో చూసారు కదా. సో డెఫినెట్గా మీరు కూడా ఇది చూసి ఇన్స్పైర్ అవ్వాలని ఐ రిపోర్టింగ్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.